Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న బోండా ఉమ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉదాసీనత అనాలు లేక భయపడుతున్నారనే పెద్ద పదం వాడాలో తెలియదు కానీ రాష్ట్రంలో చాలామంది నాయకుల్లో చలనం కనిపించడం లేదు. ముఖ్యంగా కీలకమైన విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు వ్యవహారం పార్టీలో చర్చకు వస్తోంది. ఆయన ప్రజలను కలవడం లేదు, పార్టీని పట్టించుకోవడం లేదు. పోనీ పార్టీ కార్యకర్తలకైనా అందుబాటులో ఉన్నారా? అది కూడా లేదు. నిన్న మొన్నటి వరకు ఆయన కుమారుడి వివాహం అంటూ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఒంట్లో బాగోలేదని చెబుతూ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీని పట్టించుకునే నాయకుడు కూడా కనిపించడం లేదు. కనీసం 2014 ముందు కొందరు చోట నాయకులు ఇక్కడ జెండాలు కట్టేవారు. ఇప్పుడు వారు కూడా లేరు. వారంతా కూడా వైసీపీ పంచన చేరిపోయారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చిన వారిని వచ్చినట్లు సమయం సందర్భం కూడా లేకుండా పార్టీలో చేర్చుకుంటున్నారు. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన పేరు తప్ప బోండా పేరు, ఆయన ఊసు వినిపించే నాయకులు ఎవరూ కనిపించడం లేదు. ఈ విషయాన్ని తెలిసినా చంద్రబాబు గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొందనే గుసగుస వినిపిస్తోంది. కాదంటే బోండా ఇండిపెండెంట్గా అయినా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు బలమైన గళం, సామాజిక వర్గం రెండు కూడా చంద్రబాబుకు ఎటు నిర్ణయం తీసుకోకుండా చేస్తున్నాయని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికలలో గెలుపుతో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని బోండా ఇప్పటి నుంచే డిమాండ్లు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారని సీనియర్లు చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.